నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి. నేను జెడ్పిహెచ్ఎస్ మూలపాలలో 8th class చదువుతున్నాను. మాది విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు నేను మట్టి వినాయకుని తయారు చేయబోతున్నాను. మట్టి వినాయకుని తయారు చేయడం వల్ల మనం మన పర్యావరణాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకున్నాము అని అంటారా? ఎలాగంటే మన వినాయక చవితి అయిపోగానే వినాయకుని తీసుకెళ్ళి నదుల్లో చెరువుల్లో కలుపుతున్నాము. మట్టి వినాయకుని కలిపితే పర్యావరణాన్ని కాపాడుతున్నట్టు అవుతుంది. ఎందుకంటే చెరువులో ఉన్న మట్టి భాగం పెరుగుతుంది. అది కాకుండా బయట ఆమే ఆ బయట వినాయకుడు కలర్ఫుల్గా ఉన్నాడు కదా, అది కొని పెట్టుకుందాం, దేవుడు కరుణిస్తాడు అని అనుకోకూడదు. అలా చేయడం వల్ల మనం నదుల్లో చెరువుల్లో కలిపినప్పుడు నీళ్లు కాలుష్యం అయిపోతున్నాయి, నీటి కాలుష్యం అవుతుంది. ఆ నీళ్ళే మళ్ళీ మనం తాగుతున్నాం, దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అలా కాకుండా మన అలాంటి రంగురంగుల వినాయకుని పెడితేనే కరుణిస్తానని కాదు, మనం ఎటువంటి వినాయకుడిని పెట్టినా, మట్టి వినాయకుడిని పెట్టినా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. కాబట్టి అలాంటి వినాయకుడిని మన ఇంట్లో చేసుకుని పూజిస్తే ఎంతో పుణ్యము మరియు ఆనందము. కాబట్టి అట్లాంటి మట్టి వినాయకుడిని మీకు ఇప్పుడు తయారు చేసి చూపించబోతున్నాను. మట్టి వినాయకుడిని చేస్తున్నాను.